హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వెన్ ఈవీ లక్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది ఇది ఒక స్పానిష్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిల్ము లాస్ట్ ఇయర్ థియేటర్లో రిలీజ్ అయింది కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకుంది పాజిటివ్ రివ్యూస్ కూడా సంపాదించుకుంది రన్ టైం వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు ఒక టూ సీన్స్లో ఇబ్బంది పడతారు మసాలా లేదు బట్ మగాళ్ళు బట్టలు లేకుండా కనిపిస్తారు సో సింగిల్గా చూసుకోండి మరి మూవీ ఎలా ఉంది నాకు ఎలా అనిపించింది చెప్తా అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ తీసుకొస్తూనే ఉన్నా చాలా మంది రివ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీనే కదా ముందుగా బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉండే హర్రర్ థ్రిల్లర్ మారుమూల విలేజ్లో ఇద్దరు బ్రదర్స్ దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని అయితే చూస్తారు అది కరోనా లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది జనాలు ఇన్ఫెక్టెడ్ అవుతూ ఉంటారు వేరొకరిని చంపడం వాళ్ళకి వాళ్ళే సూసైడ్ చేసుకోవడం చంపుకోవడం జరుగుతుంది చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తుంటారు దాన్ని వాళ్ళిద్దరూ ఎలా ఆపారు అసలు ఏంటన్నదే మిగతా స్టోరీ మరి మూవీ ఎలా ఉందంటే ఇంతకు ముందు నేను మూవీ రికమెండేషన్స్ ఒక వీడియో చేశా ఆ వీడియోలో ఈ మూవీని రికమెండ్ చేశాను కూడా బట్ తెలుగులో లేదప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది మూవీ నాకైతే సూపర్ కేక అని చెప్పను కానీ ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ భయ కొంచెం అర్థం చేసుకోవాలి లేదంటే ఇదేం సినిమారా అంటారు సాలిడ్ స్టార్ట్ ఉంటుంది కాకపోతే సెకండ్ హాఫ్ మొత్తం లెట్ డౌన్ అవుతూ ఉంటుంది మూవీ చూశాక చాలా డిస్టబెన్స్గా ఉంటుంది ఇట్స్ అ డీసెంట్ పర్సన్ మూవీ ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంగేజింగ్గా సెకండ్ హాఫ్ అయితే ఉండదు అదే మైనస్ మళ్ళీ క్లైమాక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సూపర్ ఉండదు కొన్ని ట్విస్ట్లు కూడా బాగుంటాయి కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి కూడా అప్పుడే మీకు అర్థమవుతుంది జనరల్గా హర్రర్ మూవీస్ అంటేనే ఒక హ్యాంటెడ్ మ్యాన్షన్ కొంతమంది వ్యక్తులు అందులోకి వెళ్ళడం రాత్రిపూట దెయ్యాలు ఇలా ఉంటాయి కానీ ఇందులో ఒక మారుమూల గ్రామం అందులో ఉండే జనాలు ఏదో ఒక చెడు ఉందని తెలుసుకోవడం దానిని సరిచేయకపోతే మొత్తం పట్టణం మొత్తం నాశనం అవుతుందని తెలుసుకోవడం అది భయంకరంగా లేకపోయినా ఒక టెన్షన్ని మనలో కలిగిస్తారు ఇందులో ఎటువంటి జంప్ స్కేర్స్ అనేవి ఏమీ ఉండవు వైలెన్స్ ఉంటుంది కొన్ని సీన్స్ అన్నం తినేటప్పుడు చూడకపోవడమే మంచిది ఒక కుటుంబం ఆ కుటుంబం యొక్క స్టోరీనే మనకు ఎక్కువ చూపిస్తారు సో కొంచెం టైం తీసుకుంటుంది సినిమా స్టార్టింగ్లో ఇచ్చిన బిల్డప్ టెన్షన్ అంతా కూడా సెకండ్ హాఫ్ అయితే తుడిచిపెట్టేసింది కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది బట్ సెకండ్ హాఫ్ పట్టు కోల్పోవడం వల్ల జస్ట్ ఒక సాధారణ మూవీ లాగా అనిపిస్తుంది యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అందరిది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి అయితే బాగా ప్లస్ అయింది బట్ తెలుగు డబ్బింగే అంత బాగాలేదు అంత బాగోపోవడం కాదు అస్సలు బాగాలేదు చాలా మందికి డిఫరెంట్ హర్రర్ మూవీస్ ఇష్టపడే వారికి కూడా బాగానే నచ్చుతుంది మిగతా వాళ్ళకి కొంచెం ఓకే ఓకే టైప్లో ఉంటుంది ఓవరాల్గా ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు మరి ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంతంటే త్రీ బై ఫైవ్ దట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకేలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వేళ మళ్ళీ కలుద్దాం బై బాయ్ జై హింద్